బీజేపీ కాంగ్రెస్ బంధం బడే భాయ్ చోటే భాయ్ అని మరోసారి నిరూపితమైందన్నారు మాజీ మంత్రి జోగురామన్న. నిన్న ప్రధాని మోడీ ఆదిలాబాద్ పర్యటన ప్రజలను అవమానించేలా ఉందన్నారు. మోడీ వస్తున్నారంటే స్థానిక ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూశారని, ఆదిలాబాద్ అభివృద్దికి పెండింగ్ డిమాండ్లపై మోడీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. స్థానిక శాసనసభ్యుని, పార్లమెంట్ సభ్యుని, బీజేపీ పార్టీ నాయకుల్ని అడుగుతున్న సిగ్గుతో తల వంచుకోవాలా మీరు? కేవలం నిన్న ఏం బయటపడ్డదంటే, వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కళ్ళు పొగుడుకోవడం తప్ప ఈ మీటింగ్ ఇంకా దేని కొరకు కాదు. పెద్దన్న రేవంత్ రెడ్డి గారు అంటారు, ఈయన మాట్లాడతారు, ఇద్దరు గుసగుసలు మాట్లాడతారు, ఒకరికొకరు పొగుడుకోవడం తప్ప ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కొరిగిందేంటి? దేనికి పెద్దన్నని అడుగుతున్నాం అంటే, ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని మూత వేసినందుక, మూత వేసి బీజేపీ ప్రభుత్వం పోతే కాంగ్రెస్ పార్టీ 15 నుండి మీరు తెరిపించలేదు, వాళ్ళు తెరిపించలేదు, అందుకే ఇద్దరు పెద్దన్న తమ్ముడు అన్న అనుకున్నారా? ఇచ్చిందేంది? ఆదిలాబాద్కు వచ్చి 56,000 కోట్లతోటి దేశంలో చేస్తే, ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి 6,697 కోట్లతోటి ప్రారంభోత్సవాలు, భూమి పూజలు చేస్తే ఇచ్చిందేంది ఆదిలాబాద్కు? ఆదిలాబాద్కు గుండు సున్నా అంటే ఆదిలాబాద్ ప్రజలు, ఆదివాసులంతా పిచ్చోళ్ళు అనుకున్నారా? అమాయకులు అనుకున్నారా? దేనికి ఆదివాసీ? ఆదివాసీ మేరే ఆదివాసీ భయో, మా ఆదివాసంకు ఏ కర్రం ఓ కర్రం అని చెప్పినావు కదా, అంటే ఇదా? వీళ్ళంతా ఆదివాసీ బిడ్డల మీద ప్రేమ ఉంటే, అది వీళ్ళ 4 సిట్టింగ్ ఎంపీలుంటే మరి 3 ఇచ్చి మరి ఒక ఆదివాసీ బిడ్డ సిట్టింగ్ ఎంపీకి ఎందుకు సీట్ ఇస్తలేవు మరి? ఇది లేదా నీకు? దీన్ని బట్టి ఆదివాసుల మీద ప్రేమ ఉన్నట్టా లేనట్టా ఒకసారి అర్థం చేసుకో. ప్రజలు గమనిస్తున్నారు, మీరు కిషన్ రెడ్డికి ఇస్తారు, బండి సంజయ్కి ఇస్తారు, ఇంకెవరికి? ధర్మపురి అరవింద్కి ఇస్తారు. అంటే ఆదివాసీ బిడ్డ కాబట్టి ఆదివాసీ బిడ్డకి ఇయ్యాలన్నట్టు. ఇదేనా మీ బీజేపీ పాలసీ? ఇదేనా నరేంద్ర మోడీ గారి పాలసీ? ఇదేనా నరేంద్ర మోడీ గారికి ఆదివాసుల మీద ప్రేమ?